మునుగోడు యుద్ధం క్లైమాక్స్ కు చేరింది. ప్రచారం కాకరేపుతుంటే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు చెమటోడుస్తున్నాయి. మునుగోడులో బీజేపీ ముమ్మర ప్రచారం చేపట్టింది. ప్రచార సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మరింత స్పీడ్ పెంచారు. సీఎం కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో టీఎన్జీఓలపై ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీకి సంబంధించిన అకౌంట్లన్నీ ఫేక్ అని, అవి ఎలా బయటకు వచ్చాయో చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ ఇతర పార్టీల నేతలను భయపెట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మునుగోడు ఉప ఎన్నిక ధర్మాన్ని కాపాడే ఎన్నికగా భావిస్తున్నామన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. దాదాపు 89 లక్షల రూపాయలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వైసీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ విద్యార్థి భేరీ సభలో సీఎం పవర్ స్టార్ అంటూ విద్యార్థులు నినాదాలు చేయడంతో నేతలు షాక్ అయ్యారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. దళిత మహిళకు అన్యాయం జరిగిందని మాట్లాడితే తనపై అట్రాసిటీ కేసు పెట్టారని ఆమె ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ సమావేశం సందర్భంగా వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నందిగామ సీఎం రోడ్డులో విధి లిపాలు లేవని ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. అనంతపురం కలెక్టరేట్ ఎదుట సిపిఐ నేతలు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో చేనేత కార్మికులు కదం తొక్కారు. చేనేతపై జీఎస్టీని తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పోస్ట్ కార్డులు రాశారు. నిజాం కాలేజ్ నుంచి అబిడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటనలో 142 మంది మృతి చెందారు. గుజరాత్లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జ్ ఎక్కువలేని ప్రదేశాన్ని దేశాన్ని ఉలికిపడేలా చేసి ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 142కి చేరింది. మృతులలో 45 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటనపై ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. రజస్కాంత అనే ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఈ విషాదం గురించి ప్రస్తావిస్తూ మౌనంగా ఉండిపోయారు. గుజరాత్ మోర్బీ దుర్ఘటనపై సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ జడ్జిలతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. 5 రోజుల కిందటే తెరిచిన మంత్రులపైకి అంతమందిని ఎలా అనుమతించారో తేల్చాలన్నారు. ఉత్తరప్రదేశ్లో మరో వంతెన కుప్పకూలు. యూపీలోని చందోలీలో ఛట్ పూజ సందర్భంగా నదీ కాలువపై నిర్మించిన వంతెనపై జనం పోటెత్తడంతో వంతెన కూలిపోయింది. హర్యానా సర్కార్ గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా గురుగ్రామంలో అక్రమంగా నిర్మించిన భారీ భవనాన్ని జేసీబీల సాయంతో కూల్చివేసింది.